మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ మింగ్ రోడ్డుకు దగ్గరగా షాద్నగర్ వైపున మన స్వర్గస్యమ్మ వారి సుఖేతనాలు వెంచర్ క్లోజింగ్ ఆఫర్ సందర్భంగా కనీసం 33% ఆదా చేసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్ ఎల్లో చెన్నోల్ అయింది మీరు? నిన్ననే వచ్చారండి. ఓకే, ఏంటి పరిస్థితి అక్కడ? వాతావరణం బాగానే ఉందా? సూర్యుడు ఉదయిస్తున్నాడా? చంద్రుడు కనపడుతున్నాడా? గాలి వీస్తోందా? చెట్లు ఉన్నాయా? పుట్టలు ఉన్నాయా? మిగతాయన్ని ఉన్నాయా? అంటే మనుషులు అరాచకాలు అదుమీరినప్పుడు ప్రకృతి స్పందిస్తుందండి. ఎవరికైనా సరే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి సహకరిస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళ అరాచకాల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది, అన్ని వర్గాలకు నష్టం జరుగుతుంది అన్నప్పుడు ప్రకృతి కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు ఏదో ప్యాలెస్ కావాలి అన్నారని. చెన్నైలో ఒక వాలీబాల్ టీం ఉందండి, చెన్నై వాలీబాల్ టీం. ఆ టీముని తీసేసుకొని దాని ఓనర్కి ఏపీలో ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారు. చూడండి, అంటే అధికార ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు, అది కూడా చిన్న వయసులో అధికారం ఇచ్చినప్పుడు అద్భుతాలు చేయకపోయినా గత ప్రభుత్వాలు ఏవైతే మొదలుపెట్టారో అభివృద్ధి కార్యక్రమాలు వాటిని కొనసాగించి ఇంకా అంతకన్నా మంచి ఏమన్నా ఆలోచన వస్తే వాటిని కూడా చేసి ప్రజల హృదయాల్లో మంచి పేరు సంపాదించుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయేవాళ్ళండి. ఈరోజు ఆయన 5 సంవత్సరాల లోపే చరిత్రహీనుడిగా ఎందుకు మారాల్సిన వచ్చిందంటే ఆయన విధానాలు, ఆయన మనస్తత్వం నిన్నటి వరకు ఎవరికి దర్శనం లేదు. అహం బ్రహ్మాస్మి అనుకున్నాడు. ఇప్పుడు 10 రోజుల నుంచి వైసీపీ ఎమ్మెల్యేలంతా నడిపించు నానావా నడి సముద్రమున దేవా అని పాటలు పాడుకుంటున్నారు, అందరూ కీర్తనలు పాడుకుంటున్నారు. నడిపించు నానావా నడి సముద్రమున దేవా అని ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ గెలుస్తుంది, ఓడిపోతుంది, రెండు సహజమేనండి. రెండు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 44 దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నోసార్లు గెలిచింది, ఎన్నోసార్లు ఓడిపోయింది. అలాగనే మనం కేసీఆర్ గారిని చూసాం, కాంగ్రెస్ను చూసాం, ఇంకా లేదు అనుకున్న కాంగ్రెస్ కూడా మళ్ళీ లేచింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కాకముందు ప్రజలతో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏమైంది? ఆయనే దేవుడు అనుకుంటున్నాడు. ఒక ఎమ్మెల్యే భార్య, మా గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే భార్య ఫ్లైట్లో విజయమ్మ గారిని చూసి దగ్గరికి వెళ్ళి, అమ్మ పరిపాలన ఏంటమ్మా ఇలా ఉంది, జనం అంతా ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి సార్కి చెప్పమ్మా అంటే, సార్ పరిపాలించట్లేదమ్మా, దేవుడు పరిపాలిస్తున్నాడమ్మా అని చెప్పిందంట. మరి ఇప్పుడు ఎవరికి పిచ్చో జనానికి అర్థం కావట్లేదు. జనమేమో పిచ్చి పెట్టినట్టు ఓట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నాడు. ఆయన నమ్ముకున్న నాయకుల్ని ఈరోజు ఆ గోతిలో కప్పేస్తున్నాడు. 2.5 సంవత్సరాల క్రితం కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక మాట అన్నారండి, పలుగు పారతో తవ్వుకుంటే ఆలస్యం అయిద్దని, ప్రొక్లైనర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తన గయ్యి తానే తవ్వుకుంటున్నాడని 2.5 సంవత్సరాల క్రితం కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారండి. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా చేసుకుంటున్న సర్వేల్లో కూడా ఎంత దారుణమైన పర్ఫార్మెన్సు. ఇంకా చివరికి ఏమనుకుంటున్నారంటే బీజేపీ టీడీపీ కలిస్తే బాగుండు, మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఓట్లు మన వైపు వచ్చేస్తాయి, లేకపోతే తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే ఇద్దరికి కలిపి 150 వస్తాయి అని వాళ్ళు బీజేపీ వెళ్ళి తెలుగుదేశంతో కలవాలని ఈరోజు అందరికీ ప్రార్థన చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే స్వయంకృతాపరాధం అండి. స్వయంకృతాపరాధం, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక వ్యవహారాల్లో అరాచకం, వ్యక్తిగతంగా అహంభావం. లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్ప నాయకుడు అండి. ఆయన రోజు జనాన్ని కలవలేదా? ఆయన రోజు ఎమ్మెల్యేలను కలవలేదా? ఆయన మంత్రుల్ని కలవలేదా? ఇంతకుముందు మనం ఎంతోమంది గొప్ప నాయకులను చూసాం, వాళ్ళకన్నా ఏ విషయంలో ఈయన గొప్ప? రైట్. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పతనం అంచుల్లో ఉన్నారు. 20 ఏప్రిల్ 20వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.